నమస్తే రైతు సోదరులారా మీరు చూస్తుంది దోర్నాలా స్టార్ స్టూడియో మన ఛానల్ని తక్కువ సమయంలో ఆదిస్తున్న రైతు అందరికీ కూడా నా ధన్యవాదాలు అయితే ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని తద్వారా నేను అందించే వీడియోస్ కూడా మీకు ముందుగా అందటానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాకు కూడా కొంతని పుషిచ్చిన వాళ్ళు అవుతారు దయచేసి చూసి వదిలేయకుండా సబ్స్క్రైబ్ చేసుకునే దానివల్ల మీకు పోయేది ఏం లేదు కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాను అయితే నేను పెట్టిన మిరప విత్తనాలు అనే వీడియోస్కి మంచి రెస్పాన్స్ వచ్చింది అందరూ రైతులు కూడా నాకు చాలామంది కాల్ చేసి డీటెయిల్స్ అడగటం నా నుంచి సమాచారాన్ని స్వీకరించడం కూడా జరుగుతుంది కాబట్టి అలాగే మరి కొంతమంది రైతులు నాటు రకాలంటే సాధారణమైనటువంటి నాటు రకాలను కూడా చెప్పండి అని అడగటం జరిగింది అయితే నేను కూడా ఎక్కువగా సాగు చేసేది సాధారణ రకాలే గత హైబ్రిడ్ బెస్ట్ సిల్లీ సీడ్స్ అనే విషయంలో కూడా నేను ఆ విషయం స్పష్టంగా చెప్పాను అయితే ఈ నాటు రకాలలో ప్రధానంగా అయితే ఇక్కడ మాకు ప్రాంతాలకు సంబంధించి నాలుగు రకాల కంపెనీలు మేము ఎక్కువగా ప్రిపేర్ చేయడం జరుగుతుంది మొట్టమొదటి ఇది శ్రీనిధి సీడ్స్ వాళ్ళది తారా అండి ఇది గత మూడు సంవత్సరాల నుంచి కూడా సాగు చేస్తున్నారు ఇది మంచి రిజల్ట్ని ఇస్తుంది ఎకరం దాదాపు ముప్పై నుంచి నలభై నలభై క్వింటాల్ దిగుబడి కూడా వస్తుంది మంచి కాయ రంగు ఉంటుంది సైజు ఉంటుంది కోతకూలి కూడా తక్కువగా ఉంటుంది కొంచెం మటుకి తెగులను కూడా తట్టుకుంటుంది కాకపోతే ఏదైనా నాటు రకాల మటుకు మనం యాజమాన్య పద్ధతులు సరిగా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే ఇవి హైబ్రిడ్ రకాలతో పోల్చుకుంటే నాటు రకాలకు కొంచెం చీడపీడలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటిని మనం సరైన యాజమాన్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇకపోతే రెండో విషయం వచ్చేసరికి కృష్ణవేణి సీడ్స్ వాళ్ళు ఇది ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ అండి బెస్ట్ కంపెనీ గతంలో గోల్డ్ ఫిఫ్టీ వేసాము తర్వాత గత సంవత్సరం కూడా వన్ జీరో ఎయిట్ వేసాము ఈ రెండు కూడా కృష్ణమైన సీడ్స్ వాళ్ళు ఈ రెండు కూడా బెస్ట్ సీడ్స్ అనేవి చెప్పుకోవచ్చు గతంలో కూడా మంచి దిగుబడి ఇచ్చినాయి కూడా ముప్పై పైన దిగుబడి అందిస్తాయి ఇవి కాయ కూడా బాగుంటుంది సైజు బాగా మన మూడు వందల ముప్పై నాలుగు టైపులోనే ఉంటుంది మనకి మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతుంది అండి కాయ రంగు కూడా బాగా ఉంటుంది కాబట్టి బేరగాడికి బాగా ఇష్టంగా చూస్తారు ఈ కాయను ఒక రూపాయి పట్టడానికి కూడా అవకాశం ఉంటుంది యాజమాన్య పద్ధతులు నేను చెప్పాను కదా ఈ విషయంలో కూడా కొంచెం వాటర్ని ఎక్కువగా ఉండకుండా ప్లస్ అలాగే వాటర్ పెద్దగా పెట్టవలసిన అవసరం ఉండదండి ఎక్కువ సార్లు నీళ్లు పెట్టుకోవాల్సినంత అవసరం ఉండదు ఇది మొత్తం మీద కూడా నాలుగైదు సార్లతోనే మెరుదోట పండేస్తుంది నాటు రకాలల్లో అది మనకి శ్రమ కలిసి వస్తుంది హైబ్రిడ్ రకాలకైనా నాటు రకాలకి తేడా అదే మనకు పెట్టుబడి కూడా కట్టలు కూడా నీళ్లు తక్కువగా పెడతాం కాబట్టి కట్టలు కూడా పెద్దగా పెట్టుకోవాల్సినంత అవసరం అయితే ఉండదు ఇకపోతే మూడో కంపెనీ వచ్చేసరికి స్వస్తిక్ సీడ్స్ వాళ్ళండి స్వస్తిక్ సీడ్స్ వాళ్ళు కూడా శివం కానీ ప్లస్ అమరావతి కానీ మేము శివం అయితే సాగు చేయలేదు అమరావతి సాగు చేసాం గత సంవత్సరం అమరావతి బాగానే ఉందండి అమరావతి వెరైటీ కూడా బాగానే ఉంది కాబట్టి జెన్యున్ అంటే మొలక శాతం కొంచెం లేట్ అయ్యేటటువంటి పరిస్థితులు అయితే కనిపించినాయి అమరావతిలో నాకు శివం కూడా బాగానే ఉంది ఈ స్వస్తిక్ సీడ్స్ వాళ్ళది ఇది కూడా కాయ రంగు బాగుంది జంపు బాగుంది మార్కెట్లో ఇది కూడా మంచి ధర పలుకుతుంది ఈ సి స్వస్తిక్ సీడ్స్ వాళ్ళది కూడా వెరైటీ అయితే బాగానే ఉంది ఇకపోతే కర్షక్ సీడ్స్ వాళ్ళది కూడా వెరైటీస్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇది గతం నుంచి కూడా పండించినటువంటి వెరైటీ మీ అందరికి తెలిసినటువంటి వెరైటీ ఇదే సూపర్ టెన్ సూపర్ టెన్ వెరైటీ బాగానే ఉంటుంది అలాగే సూపర్ ట్వంటీ కూడా మంచి సక్సెస్ఫుల్ వెరైటీ అండి సూపర్ ట్వంటీ కూడా బాగుంటుంది అయితే ఈ కర్షక సీడ్స్ వాళ్ళది కొత్తగా వెరైటీ రెడ్ లైన్ అని ఉందండి గత అది కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది కాయ కూడా మంచి కలర్ ఉంటుంది ఈ కర్షక్ సీడ్స్ వాళ్ళది రెడ్ లైన్ కూడా వేసుకోవచ్చు ఇది మంచి విత్తనం బాగానే ఉంది కాబట్టి నాటు అంటే మన సాధారణ ఎదబెట్టే రైతులు విత్తనాలని హైబ్రిడ్ మొక్కల్లో హైబ్రిడ్ మొక్కలు నాటలేకుండా మామూలుగా సాధారణంగా మన సాంప్రదాయ వ్యవసాయంలో సాళ్ళు పోసుకునే రైతులకి విత్తనాలు మంచి అనుకూలమైన దిగుబడులు అందిస్తున్నాయి ఏది ఏమైనా కానీ రైతులారా నాటు విత్తనాలకి మనం సరైన సమయంలో సరైన మందుల్ని సరైన యాజమాన్య పద్ధతులని పాటిస్తేనే కొంతమేర మనకు మంచి దిగుబడులు అందించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వీటిని చీడపీడల్ని పూర్తి స్థాయిలో తట్టుకోలేవు అందువల్ల మనం సరైన యాజమాన్య పద్ధతులను అయితే సరి పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది సరైన టయానికి మనం మందులు పిచ్చికారి చేసుకోవడం కానీ ఎరువులు మనం బలాన్ని అందించడం కానీ చేయాల్సినటువంటి అవకాశం ఉంది అయితే హైబ్రిడ్ రకాలతో పోల్చుకుంటే మటుకు నాటు రకాలకి కాస్తంత పెట్టుబడి తగ్గే అవకాశం ఉంది దాంతోపాటుగా వాటర్ ఎక్కువగా మనం పెట్టవలసిన అవసరం ఉండదు ఎందుకంటే ఈ హైబ్రిడ్ రకాలు ఏంటంటే మినిమం పదివేలకు పదిహేను రోజులు పెట్టుకోవాలి మనం వాటర్ ఉంటే ఇంకా పెట్టుకుంటే మనకు కూడా మంచి హైబ్రిడ్ రకాలతో నలభై గంటలు దిగుబడి కూడా తీసుకురావచ్చు ఈ నాటు రకాలతో కూడా కాకపోతే పురుగు మందులు కొట్టుకునే విషయంలోనూ ఎరువులు పెట్టుకునే ఎరువులు అంటే పెద్దగా ఖర్చు ఉండదు ఎందుకంటే నీళ్ళు మనం తక్కువగా పెడతాం కాబట్టి నీళ్ళు పెట్టినప్పుడు ఎరువులు పెడతాం కాబట్టి ఎరువుల విషయంలో మనం పెద్దగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ ముందులోనే దుక్కులో కనుక మనం ఎరువుల పేడని కానీ దుక్కులోనే బలం కట్టలు కానీ వేసుకున్నట్టయితే సరిపోతుంది కొద్దిగా కట్టలు అయితే తక్కువనే పడతాయి కానీ పురుగుల ముందు యాజమాన్య విషయంలో మటుకు సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందుకని ఈ నా వీడియోలో నేను నాటు రకాలే ఎక్కువగా సాగు చేస్తుంటాను మీరు ఇబ్బంది అనిపించిన వాళ్ళు ఈ రైతు నా వీడియోస్ని ఫాలో కి అయినట్లయితే మీకు సంబంధించి ఎటువంటి సందర్భాల్లో ఎటువంటి తెగులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి మందులు ఏం కొట్టాలనే విషయాలని మీకు పూర్తి సమాచారాన్ని నేను అందిస్తాను కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఫాలో అయినట్లయితే మీకు ఆ విషయాలన్నీ కూడా మీకు క్షుణ్ణంగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను కాబట్టి మీకు అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది సో నాటు రకాలను సాగు చేయాలనుకున్న రైతులు వారు పురుగు మందుల మీద మంచి అవగాహన కలిగి ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ అవుతారు అయితే దిగుబడి కూడా ఇవి ఏమాత్రం కూడా హైబ్రిడ్ రకాలకు తీసుకోకుండా మంచి దిగుబడిని అందిస్తాయి కాబట్టి తా తేజ రకాలకి నాటు రకాలకు మార్కెట్లో కొంచెం తేడా ఉంటుంది మార్కెట్ రేట్లో కానీ ఆ ఇసర మనకి ఖర్చుల్లో కానీ శ్రమలో కానీ సరిపోతుంది కాబట్టి నాటు రకాలను మనం సాగు చేసుకోవడానికి కూడా ముందుకు రావచ్చు రైతులందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను దయచేసి నా ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా సరే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటూ మీ అందరు కూడా నన్ను ఆదరిస్తున్న మీ అందరూ కూడా నా హృదయ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను